నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో సునీల్ నాయక్ కు నివాళులు అర్పించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు అశోక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్టం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. దీంతో విద్యార్థులు మానసికంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. నోటిఫికేషన్ రిలీజ్ చేయక వేలకు వేలు పెట్టి ఫీజులు కట్టి కోచింగ్లు తీసుకొని తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్న ఈ విద్యార్థులు ఉద్యోగాలు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వాలని సునీల్ నాయక్ అనే యువకుడు కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యకు 3 రోజుల క్రితం పాల్పడ్డాడు. ఈరోజు నిమ్స్లో అకాలంగా మరణించారు. వైద్యం అందించుకుంటూ మరణించారు. అతను మరణానికి శాంతి కలగాలని, ఇతని మరణంతోనైనా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నవీన్ నాయక్